హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ విధంగా ఆలోచించి వ్యవసాయం చేస్తే మీకు ఇంకొకరి దగ్గర చేయి చాచి అప్పులు తీసుకునే అవసరం ఉండదు ఇంకొకరి మీద ఆధారపడే అవసరం ఉండదు అనే టాపిక్ నేను తీసుకోవడం జరిగింది అది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఐటర్ క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సిమ్మలే తప్పకుండా అనుకోండి అలా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ప్రధానంగా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి పత్తి కానివ్వండి వరి కానివ్వండి అదేవిధంగా పసుపు కానివ్వండి అదేవిధంగా మనకి వేరే ఇతర వాణిజ్య పంటల వైపుకే ఎక్కువగా రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది అయితే దీనివల్ల మేజర్గా రైతులు పడే నష్టాల బాధలు నష్టాలు ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ దాదాపుగా మనకి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటుగా మనకి టైం పడుతుంది మనం పెట్టుబడి పెట్టి అలాగే ఆ డబ్బులు రిటర్న్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టిగా మనకు రైతులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే మామూలుగా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు కానివ్వండి ఎకరం ఉన్న రైతులు కానివ్వండి మీకున్న ల్యాండ్లో అట్లీస్ట్ ఒక ఇరవై శాతం భూమిలో మీరు కనుక వెజిటేబుల్స్ కనుక సాగు చేసుకున్నట్టయితే మీకు ఈ అమౌంట్ అనేది రొటేషన్ పద్ధతిలో మీకు ఎమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే కూరగాయల సాగు మనకి నలభై ఐదు రోజుల నుంచి యాభై అరవై రోజుల మధ్యలోనే మనకి ఆదాయం రావడం అనేది మొదలవుతుంది మీకు వేరే ఆల్టర్నేటివ్గా మీకు దగ్గర ఒక ఐదు ఎకరాలు ఉందనుకుంటే ఒక ఇరవై గుంటలు మీకు అలా వెజిటేబుల్స్ సాగు చేసుకున్నట్టయితే మిగతా అది కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళినట్టయితే ఈ ఇరవై గుంటల కూరగాయల మీద వచ్చే అమౌంట్ని మీకు పెట్టుబడి రూపంలో మీ కమర్షియల్ క్రాప్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు వేరే వారి దగ్గర అప్పులు తెచ్చుకునే అవసరం ఉండదు సో నేను చేస్తున్న వ్యవసాయం అయితే ఇలాగే ఉంది నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది నాదే బీరకాయ తోట ఈ దీనికి ముందుగా నేను బెండకాయ తోట వేసుకోవడం జరిగింది అది తీసేసి ఇప్పుడు నేను బీరకాయ తోట వేసుకున్నాను అక్కడ బ్యాక్ సైడ్ ఇంకో వైపు చూస్తున్నారు కదా అది అక్కడ వచ్చేసి నేను వంకాయ తోట వేసుకోవడం జరిగింది అదొక మూడు గుంటలు ఉంటుంది ఇది ఒక మూడు గుంటలు వేసుకోవడం జరిగింది సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీకు గోరుచుకుడికాయ వేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది ఇది తీసేసి దీని ప్లేస్ లో ఇంకా కాకరకాయ కానివ్వండి లేదంటే వేరే ఇంకా ఏదైనా వెజిటేబుల్ వేసుకుంటాను ఆల్మోస్ట్ మనకు పదిహేను గుంటల నుంచి ఒక ఇరవై గుంటలు ల్యాండ్ ఉంటుంది నాకు ఇది ఇది వెజిటబుల్స్ మాత్రం స్పెషల్ గా ఆర్డర్ చేసుకోవడం జరిగింది మిగతాది వచ్చేసి నాకున్న ల్యాండ్స్లలో వరి అలాగే పత్తి నేను వేసుకోవడం జరిగింది ఈ ఈ దీని ఈ పంటల మీద వచ్చే ఇన్వెస్ట్ మనకు ఆదాయాన్ని నేను ఆ కమర్షియల్ క్రాప్స్ మీద పెట్టుబడిగా నేను పెట్టుకుంటున్నాను ఆ కమర్షియల్ క్రాప్స్ మీద వచ్చే అమౌంట్ టోటల్గా నాకు సేవింగ్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ కూరగాయల విధానం అనేది నాకు అయితే బాగా నచ్చింది నేను ఈ బురకాయ ఉంది కదా ఇది మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మనకి ఇది క్రాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నైంటీ డేస్ మాత్రమే ఉంటుంది ఇది అయిపోయిందంటే మనకి దీని ప్లేస్లో ఇంకొక నేను కూరగాయలు సాగే వేసుకుంటాను దీంట్లో అలా మనకి ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్లోనే మనకి అమౌంట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి మనకి అమౌంట్ రావడం అనేది మొదలవుతుంది కాబట్టిగా ఇలా మీకు ఆలోచించి కనుక వ్యవసాయం చేసుకున్నట్టయితే మీకు ఎవరి మీద ఆధారపడే అవసరమైతే ఉండదు సో వెజిటేబుల్స్ వైపుకి తీసుకురండి అంటే మొత్తం మీకున్న ల్యాండ్ మొత్తం వెజిటేబుల్స్ తీసుకోమని చెప్పము ఒక ట్వంటీ పర్సెంట్ అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఒక ఐదు ఎకరాలు ఉందనుకున్నా ఒక హిస్టలీ ఒక పది పదిహేను గుంటలు కనుక మీరు కూరగాయలు సాగు వైపు ఇచ్చినట్టయితే మీకు ఎవరి మీద ఈ మీరు ఇబ్బంది పడకుండా మీకు వ్యవసాయం అనేది చేసుకోవచ్చు మీకు కమర్షియల్ క్రాప్స్కి ఈ పెట్టుబడిగా ఈ అమౌంట్ని మీరు మార్చుకున్నట్టయితే దాని మీద వచ్చే ఆదాయాన్ని మీరు సేవింగ్స్కి మార్చుకోవచ్చు బ్రదర్స్ సో మీ ఇలా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా మంచి ఆదాయాన్ని అయితే పొందగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ